ఈ రోజుల్లో అందరూ అల్యూమినియం తీసేసి స్టెయిన్లెస్ స్టీలు లేదంటే ట్రైప్లైకి చేంజ్ అవ్వడానికైతే చూస్తున్నారు. మొత్తం కుకింగ్ వెజల్స్ మార్చుతున్నారు. ఒకప్పుడు చిన్నప్పుడు మన చిన్నప్పుడు అంతా కూడా ఈ అల్యూమినియమే వాడాము, అప్పుడే హెల్త్ ఇష్యూస్ లేవు, కానీ ఇప్పుడైతే వస్తున్నాయంటున్నారు. వాట్ ఎవర్ రీజన్ అయితే తెలియదు కానీ, బట్ అల్యూమినియం నేను ఓన్లీ రైస్ బాయిల్ చేయడానికి మాత్రమే వాడతాను. ఇలా వాడగా వాడగా మొత్తం గుంటలైపోయి లోపలికి నల్లగా హోల్స్ పడిపోతాం. అందరూ చింతపండుది ఏమి వాడను, బట్ ఇలా అయితే అయిపోతుంది. సో అండ్ డిష్ వాషర్ కూడా యూస్ చేయడానికి కాదు కాబట్టి నేనైతే స్టీల్కి షిఫ్ట్ అవుతూ ఉన్నాను. ఇంతకుముందు తెలియక వినోద్ అని దాదాపు అన్ని రకాల బ్రాండ్స్లో చాలా కాస్ట్ ఎక్కువ పెట్టి అయితే తీసుకున్నాను. ఈ చిన్న కడాయి వచ్చేసి వినోద్లో దాదాపు 850-900 పడుతుంది. ఇంకా బ్యాక్ ఉన్న కడాయి అయితే 2500. ఇక మినిమం ఏ బ్రాండ్ చూసుకున్నా ఆ రేట్ ఉంటున్నాయి. సో డీమార్ట్లో రీసెంట్గా చూశాను, ఒక 1 మంత్ బ్యాక్ చూసి ఇందులోనే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. అందులో డీప్ ఫ్రై చేయొచ్చు, ఇంకా అన్ని కూరలు చేసుకోవచ్చు, రైస్ బాయిల్ చేయొచ్చు. ఇది కూడా అంతే, అన్ని బ్రాండ్లాగే ఇది కూడా కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాదు కానీ ట్రైప్లై. బట్ 2500 పెట్టి కొన్నది ఆ కడాయి కంటే కూడా మందం కానీ బరువు కానీ ఇవి ఉన్నాయి. ఎలా ఉంటుందో యూస్ చేసి, ఒకటి యూజ్ చేసిన తర్వాత ఇంకోటి తీసుకుందాము. ఎందుకంటే నేను రైస్ అయితే కుక్కర్లో పెట్టను, ఇలా విడిగానే వండుతాను కాబట్టి ఈ బాయిల్ చేసేటప్పుడు అల్యూమినియం చూడడానికి సరిగ్గా క్లీన్ అయినాయా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది. ఇక మెయిట్స్ క్లీన్ చేస్తే మాత్రం అస్సలు చెప్పొద్దు, మళ్ళీ ఇంకోసారి మనం చేసుకోవాలి. అందుకోసమని మార్చుదాము రైస్కి పర్ఫెక్ట్గా ఉండేట్టు అని ఫస్ట్ ఇది తీసుకున్నాను. అది పెద్దదైపోయింది, 4 మెంబర్స్కి అందులో అంటే చాలా పెద్దదైపోతుంది. బట్ దానిలో కర్రీస్ వండేశాను, డీప్ ఫ్రై చేశాను, బాగుంది అని మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను. అండ్ ఇలా హ్యాండిల్స్, పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉంటే ఇలా మురికి పట్టిపోతాయి. ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అందులో జిడ్డు మొత్తం ఇరుక్కొని చూడ్డానికి కూడా అంత బాగా ఉండదు, క్లీనింగ్ కూడా కంఫర్ట్ ఉండదు. అందుకోసమని హ్యాండిల్స్ లేకుండా, ప్లస్ రైస్ కూడా బాయిల్ చేసుకోవడానికి కదా అన్నట్టు ఇలా రౌండ్ గిన్నె టైప్లో తీసుకున్నాను. టెస్లాలు అండ్ ఫ్రై ప్యాన్స్ ఇవన్నీ కూడా ఇదే రేంజ్లో, మ్యాక్సిమం అంటే 700-750. ఇప్పుడు ఈ బౌల్ అయితే మాత్రం 550 ఛార్జ్ అయింది. ఒకసారి ఉన్న స్టాక్ అయితే డీమార్ట్లో మళ్ళీ ఇంకోసారి ఉండట్లేదు. ఇంతకుముందు నేను ఇలానే కడాయిలాగానే ఉండిద్ది, బట్ హ్యాండిల్స్ లేకుండా ఉండిద్ది, బౌల్ కాదు. అలా పులిహోర మిక్స్ చేసుకోవడానికి కానీ అన్ని రకాలుగా మల్టీపర్పస్, అది పిండి కలుపుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడిద్దని తీసుకుందామని చూశాను. బట్ మళ్ళీ ఇప్పుడు చూస్తే స్టాక్ లేదు, ఒకసారి ఉన్నదైతే ఒకసారి ఉండదు. బయట కొనే కంటే కూడా ఇవే కంపెనీ అమెజాన్లో ఎంఆర్పి రేట్కి 2500 ఉన్నాయి, బట్ డీమార్ట్లో ఇవే సేమ్ బ్రాండు సేమ్ సైజు అన్నీ కూడా 550 రూపీస్కి ఉంది. ప్రైస్ చక్కగా బాయిల్ అవుతుంది, బట్ ఈ బౌలు హీట్ అవ్వడం చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే మందంగా ఉంది, బాగా వెయిట్ కూడా ఉంది. సో కుకింగ్ లో ఫ్లేమ్లో పెట్టేసి కర్రీ పెడితే హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు. అంత స్లోగా ఉడికిద్ది ఎందుకంటే ఆ బరువు వల్ల కానీ, అండ్ రైస్ మాత్రం చక్కగా ఉంది. మోస్ట్లీ అల్యూమినియంలో కానీ వేరే వాటిలో కానీ మనం రైస్ బాయిల్ చేసుకోవాలి అంటే వేరే కర్రీస్ కానీ ఇలాంటివి యూజ్ చేయలేము. బట్ ఈ బౌల్స్లో ఆల్ ఇన్ వన్ కడాయిలు చేసేవి, రైస్ చేసేవి అన్నీ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉన్నాయని నేను ఇవే తీసుకున్నాను. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.